కొంతమంది సేవకులకి సేవకులే సహాయపడతూ ఉంటారు, సేవకులే కొంతమందిని ఎంతగానో పట్టించుకుంటారు. అలాగా బాధ్యత కలిగిన సేవకులను కూడా ఈ సేవకులు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోయి భయంకరమైన అబద్ధాలు చెబుతూ ఉన్నారు, భయంకరమైన మాటలు చెబుతూ ఉన్నారు. ఇదంతా కూడా వర్తమాన సంఘాలని చెప్పబడుతున్న వారి మధ్యలోనే జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు నిజమైన పరిశుద్ధాత్మను కలిగి ఉండకపోవడమే ముఖ్యమైన కారణం అన్నమాట. వాళ్ళ ఆత్మచేత నడిపించబడట్లేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే, మరి కలిసి ఎక్కువ కాలం వాళ్ళు నడవలేకపోతూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకోవడం, భయంకరమైన అబద్ధాలు, ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా అబద్ధాలు చెప్పుకోవడం. మరి ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడనుకోండి, ఒక అక్రమమైన పని చేశాడనుకోండి, ఆ అక్రమమైన పని బయటికి రాకుండా ఏదో ఒక తప్పుగా నిందలు మోపడం చేస్తూ ఉన్నారన్నమాట. అవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం. దెయ్యం ఎంతగా ఈ వర్తమానం అని చెప్పి ముసుకేసుకుంటున్న వారి మధ్యలో కూడా పని చేస్తూ ఉన్నదా అని నేను చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నానన్నమాట. హల్లెలూయా. ఇలాగా సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? మనకేమి సంబంధం లేని దానిపైన మన గురించి అబద్ధాలు చెప్పాడు అనుకోండి ఏ సేవకుడైనా, ఆ సేవనే దేవుడు ముక్కలు చేస్తాడనమాట. ఎందుకనంటే పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడితే క్షమాపణ లేదంట. అలాగే ఎవరైనా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నప్పుడు మనమైనా లేనిపోయిన పుకార్లు పుట్టించి, లేనిపోయిన నిందలు వేసి, లేనిపోయిన మాటలు మనం చెప్తే మాత్రం దేవుడు మనల్నైనా విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అందుకని చాలా చాలా జాగ్రత్తగా మరి ప్రజలైనా సేవకులైనా అందరూ కూడా చక్కగా ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తుతో నడవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా.